Today there is a going to be a special message. ఓ ప్రత్యేకమైన వర్తమానం ఈరోజు ఉండబోతున్నది. అండ్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక అధ్యాయముతో ముడివేయబడింది. ఏమిటా అధ్యాయము? ప్రకటన గ్రంథములో ఉన్న 22 అధ్యాయాలు మొత్తము అందులో ఉన్న ఒక అధ్యాయముతో ముడివేయబడి ఉన్నది. ఏమిటా అధ్యాయము? దట్స్ రైట్. పరిశుద్ధ గ్రంథం అంతా ఆ అధ్యాయముతోనే ముడివేయబడి ఉన్నది. సో లెట్స్ టేక్, దాన్ని చూద్దాం. ప్రకటన 10, ప్రజెంట్ మనం ఉన్నది అక్కడే, మన కాల వర్తమానం అదే. అపొస్తలకం 2:38 కాదు సుమా, దాన్ని దాటుకొని వచ్చేసినాం. జాగ్రత్తగా దేవుడి వాక్యం మీరు వింటారని నేను నమ్ముతున్నాను. జాగ్రత్తగా వినండి, దీవించబడండి. ప్రకటన గ్రంథము 10:1 చూద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడిపాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, అంటే అవి నిజంగా ప్రకృతిపరమైన ఉరుములు కావన్నమాట. ప్రకృతిపరమైన ఉరుములు ఎలా ఉంటాయి? జటజట అని వినబడతాయి. దాన్ని ఎవరైనా రాయగలరా? అదొక శబ్దం అది. కానీ ఇక్కడ ఈయన విన్న ఉరుములు వేరు. అదొక మెసేజ్, అదొక వర్తమానం, అది అదొక స్వరం అది. అందుకే దాన్ని రాయబోయాడు యోహాన్, రాయబోయాడు అవునా. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకములో ఒక స్వరము పలుకుట వింటిని. మరి సముద్రము మీదను భూమి మీద నిలుచుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉండదు. ఇక ఆలస్యం ఉండదు కానీ కాదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది అంటే, ఎవరి దగ్గర నేను ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూసుకోండి, దేర్ షాల్ బీ నో టైమ్. ఇక కాలం అనేదే ఉండదు కానీ, ఇక సమయం అనేదే ఉండదు కానీ. వింటున్నారా? కాలం అనేదే ఉండదు కానీ, లేక సమయం అనేదే ఉండదు కానీ, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము, గాడ్స్ మిస్ట్రీ, దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. మిస్ట్రీస్ కాదు, మర్మములు కాదు, మర్మము ఏకవచనం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. మేము ఇప్పుడు తీసుకున్న లేఖనము మా కాలానికి సంబంధించిన లేఖనము. ప్రస్తుతము మేమిప్పుడు ఆ అధ్యాయంలోనే ఉన్నామని గుర్తిస్తున్నాం. బలిష్ఠుడైన దూత కూడా ఇప్పుడు రంగం పైన ఉన్నాడు. 7వ దూతలో ఉండి మర్మమంతయు బయటపెట్టాడు. ఆ తర్వాత 7వ దూత రంగం పేరు వెళ్ళిపోయి ఇప్పుడు వధువులో, పెళ్లి కుమార్తెలో, యోహానులో ఆ బలిష్ఠుడైన దూత ఉన్నట్టుగా మేము గమనిస్తున్నాం. దేవా, నిజంగా నువ్వు కృపను దయచేయి. నీ పిల్లలకు వాక్యం అర్థమయ్యేటట్లు వాళ్ళకు నువ్వే ఆ గ్రహింపునివ్వు దేవా. ప్రతి వారి కనులు తెరవబడును గాక. నువ్వు చెప్పినట్లుగా నీ కనులు తెరవబడినట్లు నా యొద్ కాటుగా కొనుక్కోమని చెప్పావు. లవోదిక సంఘకాలంలో చెప్పావు.
ఆ కాటుకనే మా ప్రత్యక్షత. ఈరోజు ఆ ప్రత్యక్షతను మాకు ఇవ్వు దేవా. మా కళ్ళు తెరవబడాలంటే మాకు ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షతనే కళ్ళు తెరుస్తుంది, బయలుపాటే కళ్ళు తెరుస్తుంది. ఈరోజు ఆ బయలుపాటు మేము పొందుదుము గాక. నీ పిల్లలందరూ ఆ బయలుపాటుతో నింపబడుదురు గాక. నీ గొప్ప అభిషేకము, నీ గొప్ప పరిశుద్ధాత్మ నింపుదల, పరిపూర్ణమైన నింపుదల నీ పిల్లలందరూ ఈరోజు పొందుదురు గాక. మరి ఆ అమ్మాయి దారిలో ఆ ఇద్దరు శిష్యులు, క్లోయోపా మరి ఇంకొక శిష్యుడు, ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు అపరిచితుడుగాను వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమై, నువ్వు ప్రభువా కీర్తనని మొదలుకొని మలాఖీ వరకు ప్రభువా నువ్వు ఆ లేఖనాలన్నిటినీ వాళ్ళకు 6 గంటల సేపు వివరించినప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా మండినవో, ఈరోజు కూడా మా హృదయాలు మండును గాక. ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండలేదా అని వాళ్ళు ఎలా సాక్ష్యం ఇచ్చారో అలాంటి సాక్ష్యముతో మేము వెళ్ళాలి ప్రభువా. ఎందుకంటే మాట్లాడుతున్నది నేను కాదు, మాట్లాడుతున్నది బలిష్ఠుడైన దూత, మాట్లాడుతున్నది నువ్వు ప్రభువా. అందుకే నువ్వే మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయములు మండుతాయి తండ్రి. వధువు హృదయము మండుతుంది ప్రభువా, ఉజ్జీవ జ్వాలలతో నిండుతుంది ప్రభువా. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు హృదయములో ఆ మంటను, ఆ జ్వాలను దయచేయమని నీకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామం అడుచున్నాను, ఆమేన్. కూర్చోనండి. రై కొంచెం షాప్.